సామాజిక న్యాయం అంటే అర్థం తెలియని ముఖ్యమంత్రి జగన్ అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి మాణిక్యరావు ఆరోపించారు. టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేయడం ద్వారా మాలా మాదిగల హక్కులను చంద్రబాబు పంపకాలు చేస్తే వాటిని రద్దు చేసి జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డే తగాదాలు పెట్టారని ఆరోపించారు. అసెంబ్లీలో వర్గీకరణకు వ్యతిరేకంగా జగన్ మాట్లాడిన వైనాన్ని తప్పుపట్టారు. దళితుల మధ్య తగాదాలు పెట్టింది వైఎస్ఆర్ అని పేర్కొన్నారు. మాదిగలకు కార్పొరేషన్ పెడతానని జగన్ చెప్పారంటే వర్గీకరణ సమర్థించినట్లేనని అన్నారు. జాతీయ పార్టీలన్నీ వర్గీకరణకు అనుకూలంగా ప్రకటించాయన్నారు. వాళ్ళందరూ జగన్ చెప్పినట్లు దళితుల మధ్య తగాదాలు పెట్టి ట్లేనని ప్రశ్నించారు. రాజకీయ అవగాహన లేకుండా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారని అన్నారు. ఈరోజు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీల మధ్య వర్గీకరణ పేరుతో సిచ్చు పెట్టావని, ఎస్సీల్ని చీల్చారని, వాళ్ళ ఐక్యతకు విఘాతం కలిగించారని ఒక తీవ్రమైనటువంటి పదజాలంతో రోజు చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా అయితే అసెంబ్లీ సాక్షిగా అవమానిస్తున్నాడో ఎస్సీల విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి పదవి మీద ఆకాంక్ష తప్ప ఏ విషయం పట్ల అవగాహన లేదని మరోసారి రుజువైందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అనేది దాదాపు ఒక 4-5 దశాబ్దాల మాదిగల ఆకాంక్ష. దానిని ఒక చట్టబద్ధంగా చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఎస్సీల మధ్య రిజర్వేషన్ ఫలాలు సమానంగా పంపిణీ జరగట్లేదని, దాని ద్వారా దళితుల మధ్య తీవ్రమైనటువంటి అసమానతలు వచ్చాయని, వాళ్ళ మధ్య వ్యత్యాసం పెరిగిపోతుందని అనేక కమిషన్లు చెప్పిన తర్వాత అనేక ఉద్యమ ఫలితాల వల్ల ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రామచంద్రరాజు గారి కమిషన్ మొట్టమొదటిగా ఏర్పడం జరిగింది. అంతకుముందే లోకూరు కమిషను 1965లోనే వేశారు. చంద్రబాబు నాయుడు గారి టైంలో రామచంద్రరాజు గారి కమిషన్ వేశారు. రామచంద్రరాజు గారి కమిషన్ చాలా స్పష్టంగా చెప్పింది, దళితుల మధ్య ముఖ్యంగా షెడ్యూల్ కులాల మధ్య రిజర్వేషన్ల పంపిణీ అసమానతలు వచ్చినాయని, ఈ అసమానతలకి కారణం ఇప్పటి వరకు పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అనని, వీళ్ళ మధ్య అసమానతలు పోర్చాలి అంటే ఖచ్చితంగా జనాభా నిష్పత్తి ప్రకారం ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి రామచంద్రరాజు గారి కమిషన్ రిపోర్టు వచ్చిన తర్వాత 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేశారు. ఆ రోజు క్యాబినెట్లో మా సోదరులు ఉన్నారు, మాదిగ సోదరులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఎవరి మధ్య విభేదాలు లేవు. ఏదైతే అసమానతలు వచ్చినాయో వాటిని పూడుస్తున్నారని చెప్పేసి అందరూ ఆమోదం తెలిపారు. వర్గీకరణ 2000 నుంచి 2004 సంవత్సరం వరకు ఇంప్లిమెంటేషన్ అయింది. 2004 వరకు ఇంప్లిమెంటేషన్ అయితే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 2000 వరకు మాదిగలకి ఎన్ని అవకాశాలు అయితే దక్కినాయో, విద్య ఉద్యోగ సంక్షేమ